హాయ్ ఫ్రెండ్స్ మిమిన్మిన్ ఛానల్కి స్వాగతం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ బిజినెస్ అప్డేట్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ అప్ అనమాట అలాగే నేను బిజినెస్కి సంబంధించి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి మీరు ఇంకా ఏమైనా బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్లో టైప్ చేయండి నేను అలాంటి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను సన్ఫ్లవర్ ఆయిల్ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఆయిల్కి ఎప్పుడైనా మంచి డిమాండ్ అనేది ఉంటుంది ఎందుకు అంటే మన జీవితంలో ఆయిల్ అనేది ఒక నిత్యావసర వస్తువుగా అయిపోయింది ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ని ఎక్కడ యూజ్ చేస్తారో మీకు బాగా తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఆయిల్ బిజినెస్లో ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో కూడా హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది ఇంకా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అలాగే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి ఇలా చూస్తేనే మీకు ఈ బిజినెస్ పట్ల ఒక మంచి క్లారిటీ అయితే వస్తుంది దాని తర్వాత ఈ బిజినెస్ని చేయాలా వద్దా అని మీరే నిర్ణయించుకోండి ఫ్రెండ్స్ ఈ సన్ఫ్లవర్ ఆయిల్ బిజినెస్ని మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించిన ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి అదేనండి ఒక చిన్న పరిశ్రమ లాగా పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు కానీ ఇలా చేయాలంటే చాలా అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటే సన్ఫ్లవర్ ఆయిల్కి సన్ఫ్లవర్ సీడ్స్ని కలెక్ట్ చేయాలి దాని తర్వాత ఆయిల్ని తయారు చేయడానికి పెద్ద పెద్ద మిషన్ కావాల్సి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఈ విధంగా బిజినెస్ చేయాలి అంటే చాలా ఖర్చు అలాగే శ్రమతో కూడిన పని చేయాల్సి వస్తుంది ఇంకా రెండోది వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ మనం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని ఆయిల్ మిల్స్ నుండి డైరెక్ట్గా పర్చేస్ చేసుకొని రీటైల్గా లేదా హోల్సేల్గా సేల్ చేసుకొని మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు ఇలా అయితే మనకి రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బిజినెస్ని చేసుకోవాలంటే మీకు మార్కెటింగ్ గురించి మంచి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అంతే ఈ ఈ సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించిన హోల్సేల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని పి చేసుకోవచ్చు అదే విధంగా ఈ ఆయిల్ బిజినెస్ కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడిగారంటే వాళ్ళు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకా ప్రొడక్షన్ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం చూడండి ఫ్రెండ్స్ వన్ కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ టూ రూపీస్కి దొరుకుతుంది ఇది హోల్సేల్ ప్రైస్ అలాగే మీరు ఎక్కువ మొత్తంలో ఆయిల్ని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు మినిమం ఒక టన్ ఆయిల్ని పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది వన్ టన్ సన్ఫ్లవర్ ఆయిల్కి సుమారుగా ఒక ఫార్టీ టూ థౌజండ్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ట్రాన్స్పోర్ట్ ప్రైస్ అని లేబర్ ఛార్జెస్ అని ఒక ట్వంటీ థౌజండ్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను కొంచెం అడిక్ట్ కావచ్చు ఇలా పర్చేస్ చేసుకున్న ఆయిల్ని ఒక చిన్న షాప్ని రెంట్ తీసుకొని లేదా చిన్న చిన్న డ్రమ్స్లో స్టోర్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది లేకపోతే మీ ఇంట్లో స్పేస్ ఉంటే ఇంట్లోనైనా స్టో స్టోర్ చేసుకోవచ్చు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు వన్ కేజీ ఆయిల్ ఫార్టీ టూ రూపీస్కే సేల్ చేస్తున్నారంటే ఆ ఆయిల్ ఒరిజినల్ ఏనా అని సందేహపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం మన ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇండస్ట్రీస్ వచ్చేసి రష్యాలో ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే రష్యా అనేది మొదటి స్థానంలో ఉంది రెండో ప్లేస్ వచ్చేసి ఉక్రెయిన్ అనే దేశం ఉంది ఫ్రెండ్స్ వీళ్ళు ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని అక్కడ నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు కాబట్టి మనకి హోల్సేల్గా తక్కువ ప్రైస్కే సన్ఫ్లవర్ ఆయిల్ని అనేది సేల్ చేస్తున్నారు ఇలా మనం ఆయిల్ని పర్చేస్ చేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకింగ్ మెషిన్ యూజ్ చేసి మనం ఆయిల్ని ప్యాక్ చేయాల్సి వస్తుంది ఈ ఆయిల్ ప్యాకింగ్ మెషిన్ కాస్ట్ వచ్చేసి సుమారుగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ ఆయిల్ ప్యాకింగ్ మెషిన్ అనేది అవసరం లేదు దీని కాస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే మీకు వన్ లీటర్ టూ లీటర్ లేదా త్రీ లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్ అనేవి దొరుకుతాయి అలాగే ఫైవ్ లీటర్ స్కాన్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని పర్చేజ్ చేసుకొని అందులో ఈ సన్ఫ్లవర్ ఆయిల్ని పెట్టి సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీకు ఎటువంటి పర్మిషన్స్ కావాలంటే మీరు జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా మీ బిజినెస్ రిజిస్ట్రేషన్ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి వీటికి సుమారుగా ఒక ఫిఫ్టీన్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఈ పర్మిషన్స్ అన్ని ఎలా తీసుకోవాలో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇంకా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి హోల్సేల్గా వన్ కేజీ ఫార్టీ టూ రూపీస్ పడుతుంది ఇదే ఆయిల్ని మనం మార్కెట్లో నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ లేదా వన్ ట్వంటీ రూపీస్ దాకా సేల్ చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ వన్ కేజీ మీద ఇంత ప్రాఫిట్ మార్జిన్ ఉంది కాబట్టి ఈ బిజినెస్కి మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే ముందుగా మనం ప్యాకింగ్ చేసుకున్న ఆయిల్ని పెద్ద పెద్ద హోటల్స్కి రెస్టారెంట్కి హోట హాస్టల్స్కి అలాగే పిక్కిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మనం సేల్ చేసుకోవచ్చు ఇంకా హోల్సేల్గా ఈ ఆయిల్ని సప్లై చేసే వాళ్ళు ఉంటారుగా ఫ్రెండ్స్ మీ ఏరియాలో వాళ్ళకి కూడా మీరు సప్లై చేసుకోవచ్చు ఇంకా కిరాణా షాప్స్ సూపర్ మార్కెట్స్కి కూడా సేల్ చేసి మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసే ముందు అన్ని విషయాల మీద ఒక మంచి అవగాహన వచ్చిన తర్వాత ఈ బిజినెస్ని స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ మంచి ఒక మంచి బిజినెస్ని చేయాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఎంతో అంత ఉపయోగపడితే చాలు థ్యాంక్స్ అండ్ జయహింద్